లండన్ లో రేవంత్ రెడ్డి బిజీ బిజీ. నైట్ టైమ్స్ రివర్ లో సీఎం పర్యటన, మూసీ అభివృద్ధి కోసం పరిశీలన. ప్రజావానికి తరలి వస్తున్న బాధితులు, పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న సర్కార్. వైసీపీ ఫోర్త్ లిస్టులో ఐదుగురు సిట్టింగులు అవుట్. గెలిచే వారికే టికెట్లు అంటున్న అధిష్టానం, బీసీఎస్సీలనే పక్కన పెట్టారని టీడీపీ ట్రోలింగ్. విజయవాడలో ఇవాళ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. జాతికి అంకితం చేయబోతున్న సీఎం జగన్, నగరంలో వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలు. టీఎస్పీఎస్సీ సభ్యుల పోస్టులకు 200 దరఖాస్తులు. యూపీఎస్సీ తరహాలో బోర్డు ఏర్పాటుకు కసరత్తు, త్వరలోనే 200,000 ఉద్యోగుల భర్తీకి ప్రయత్నాలు. తీవ్రమవుతున్న పదవీ విరమణ ఉద్యోగుల వివాదం. కేటీఆర్ శాఖలోనే 1000 రిటైర్డ్ ఎంప్లాయీస్, ప్రభుత్వ తప్పులు తెలియకుండా ఉద్యోగుల కొనసాగింపు. తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ సీరియస్. 20 వేటు వేస్తున్న ఉన్నత అధికారులు, ఎవరి పోస్ట్ ఊడుతుందో అన్న ఆందోళనలో ఉద్యోగులు. అంబర్పేటలో యువతులపై ఆగంతుకుడు దాడి, కత్తితో పొడవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధింపులు. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న చలి. ఢిల్లీ పంజాబ్లో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, 100 మీటర్లకు పడిపోయిన విజిబిలిటీ.